కేసీఆర్ గారు చాలా గరం గరం మీద ఉన్నారు దిమాగ్ని కాస్త ఠండా చేసుకోండి కూల్ డౌన్ కూల్ డౌన్ అరే ఏం కూల్ రా భాయ్ మోటు తో ఠండా అవుదానా సాబ్ నా ప్రభుత్వాన్ని బదనాం చేయనికి ఈ మోడీ బ్యాచ్ నీచ రాజకీయాలు చేస్తా ఉంటే ఏం చేయమంటావు చల్తా హై పాలిటిక్స్ మే సాబ్ కూచ్ నా దిమాగ్ గరం ఎక్కిపోతా ఉంది పండి సంజయ్ ని అరెస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు సార్ వాట్ ఏ ప్లానింగ్ ఏ నేనేం చేసిన నేనేం చేయలే చట్టం తన పని తాను చేసుకుని పోతా ఉంది గంతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఏ ఇవన్నీ బేకార్ మాటలు మా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేటందుకు బీజేపీ వాళ్ళు ఇదంతా చేస్తా ఉన్నారు భయ్ గా పేపర్ లీక్ చేసిన ప్రశాంత్ అనే వ్యక్తికి బండికి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఓర్గోండి సార్ మొత్తం పోలీస్ బెటాలియన్ అంత ప్లాన్ అయినా ఇంత పిల్లల జీవితాలతోనే ఆడుకునే వారిని క్షమించవచ్చా నువ్వు చెప్పవై నిజమే సార్ పిల్లల జీవితాలతో ఇలా రాజకీయ చదరంగం ఆడుకోరాదు బంగారు తెలంగాణ సాధనలే నేను ఎన్నో పథకాలను పెట్టి పనిచేస్తామని నన్ను అడ్డుకోలేక దొడ్డిదారిలో దాడి చేద్దామని అనుకున్నాడు బండి సంజయ్ పక్క ఆధారాలతోనే అరెస్ట్ చేసిన బెయిచ్చినంత మాత్రాన బండి సంజయ్ అమాయకుడని కాదు అతను చేసింది ముమ్మాటికి తప్పు మూల్యం చెల్లించుకోక తప్పదు చివరికి న్యాయమే గెలుస్తుంది భారతదేశంలోనే అతి ఎత్తైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం రాడీ అన్నమాట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన దూరదృష్టితోని ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆర్టికల్ త్రీ పొందుపరిచారు తెలంగాణ రాష్ట్ర సహకారం కావడానికి పెట్టుకోవద్దా ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ పుట్టినరోజు నాయుడు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో నిర్మించిన ఆయన మహా విగ్రహాన్ని తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబరపడేలాగా గొప్పగా ఆవిష్కరించుకుంటాం నేను దానికంటే విగ్రహం బాగా వచ్చింది ఓ పక్క సచివాలయం ఓ పక్క అంబేద్కర్ విగ్రహం అటువైపు బుద్ధుడు ఇటువైపు అమర వీరుల స్మారక చిహ్నం తెలంగాణ సచివాలయం కళ సాకారం అయింది ఫస్ట్ నా సీఎం చాంబర్ ఓపెనింగ్ ఆ తర్వాత మంత్రుల కార్యదర్శుల సిబ్బంది చాంబర్లన్నీ కూడా ఓపెనింగ్ చేస్తాం ఎంపీలు ఎమ్మెల్యేలు అతిరథ మహారాజులు రెండు మంది ఆహ్వానతులుగా వస్తా ఉన్నారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో చేరికలు అవు మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం కీలక నేత శరత్ జోషి ఇంకా చాలా మంది రైతు నేతలు మా బీఆర్ఎస్లో లో చేరి మహారాష్ట్రలో డంకా బజాయిత్తం మీ ఫ్యామిలీ దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు సార్ సాధ్యం లక్ష కోట్లంటే కామెడీనే రేవంత్ రెడ్డికి పిచ్చి పెట్టింది ఆయన మా ఇంటికి వచ్చి లెక్క పెట్టిండి అయ్యింది లక్ష కోట్ల రూపాయలు లెక్క పెట్టాలంటే నాలాంటి ముప్పై మంది మూడు సంవత్సరాలు లెక్క పెట్టాల్సి ఉంటుంది కదా ఏని పాడుగాను విషయాలు ఉన్నాయి కదా తీసుకొని రమ్మను నా తానంత సొమ్ములుంటే వచ్చి లెక్క పెట్టమను ఒక్కు నగరం విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారట ఘన చరిత్ర కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా గట్టబెడతా ఉన్నాడు మోడీ ఏంటి సార్ ఎజెండా స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏనా ఇప్పటి సందేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్న కార్మికులకి భావం తెలుపుతా ఉంటే అవుతలే ఈ పాలి వైజాగ్ లా పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేసిన సభకు సంబంధించిన ఏర్పాట్లని మా ఏపీ పార్టీ చీఫ్ తోట చంద్రశేఖరరావు చేస్తా ఉన్నాడు ఈ విశాల భారతదేశంలోనే మీ అంత చాకచక్యం మీ అంత సమయ స్ఫూర్తి ఉన్న మరో రాజకీయ నాయకుడు లేనే లేడు సార్ నాకు నా బిఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజల మద్దతు కావాలి త్వరలోనే మా పార్టీల పెద్ద ఎత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి చేరుతారు నువ్వు చూస్తావు ఈ పిఎం ఈ సీఎం మధ్య అంటే ఈ రెండు ఎంబుల మధ్య ఈ కేడీ అంతా నన్ను ఏం సార్ నన్ను వదిలేండి సార్ సార్ మీరు ఫ్లైట్ ఎక్కండి సార్ సార్ మీరు హెలికాప్టర్ ఎక్కండి సార్ బయలుదేరండి సార్ బయలుదేరండి సార్